కుటుంబ సభ్యులు ఆమెను వెళ్ళి పరామర్శిస్తూ వస్తున్నారు. కానీ గత 2 రోజులుగా ఎవరు వెళ్ళకపోవడం, ఆ తర్వాత ఆమె కూతురు ఈరోజు ఇంటికి వచ్చి మధ్యాహ్నం చూసే వరకు ఇంట్లో దానికి ఊరు వేసుకున్న విషయాన్ని చూసి కుటుంబ సభ్యులే షాక్ గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆమె మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత చిన్న వయసులో నందమూరి కుటుంబంలోనే చాలా చిన్న వయసులో ఉన్నటువంటి ఆమె ఇప్పటికే పోస్ట్ మార్టం కోసం అయితే సైడ్ ప్లీజ్. ఖచ్చితంగా సుమా, ఎందుకంటే ఇప్పటికీ పంపిస్తే నందమూరి బాలకృష్ణ వచ్చారు, అలాగే నారా వెంకటేష్ వచ్చారు, బాలకృష్ణ తీసుకొని నువ్వు ఈ చెప్పు తీసుకుంటున్నారు. Thank you.
అన్న కొంచెం సైడ్ రాయి, సైడ్ లైవ్ ఉన్నాయి అన్న, కొంచెం సైడ్ రాయి. మధ్యాహ్నం తర్వాత ఈ సంఘటన జరిగింది. అనారోగ్య కారణాలతో ఒక వార్త పద్ధతిగా బయటకు వచ్చింది. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో బాధపడుతూ ఆగమో డిప్రెషన్ మీ దగ్గర ఫ్యామిలీలో అంతర్గత విభేదాలు ఎంతకాలంగా నడుస్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఫ్యామిలీగా చెప్పుకుంటాం అంటే వాణిజ్యపరంగా కానీ మూర్తి మూర్తి ప్రస్తుతం అంబులెన్స్ పొలిక్షన్లోనే ఆ బాడీ ఖచ్చితంగా ఇప్పుడు మరణించేటటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు సూసైడ్ చేసుకుంది అనేటటువంటి కేసు కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. ఇంకేసి ఇప్పుడు పోలీస్ అధికారులు చెప్తే కానీ ఎవరైతే తను సూసైడ్ చేసుకున్నటువంటి ఫోన్ ప్లీజ్ అన్న జరగాల కొంచెం ప్లీజ్ అన్న నాకు నాకు కలిపి నాకు కదిలే చాలామంది ఉమా మహేశ్వర్ చనిపోయింది అని కానీ డాక్టర్లు చెప్పిన పాలించారు లేకపోతే ఏదైనా హాస్పిటల్లో చనిపోయిందేమో అనుకున్నారు. కానీ ఈ బంధరాజ్లో ఇలాంటి లొకేషన్లు తను ఇక్కడే ఉంటుంది కొంచెం పక్క యాదవ్ ఇప్పటికే పోస్ట్ మార్టం కోసం అయితే ఐదు